భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। భారతదేశ ప్రజలందరికీ 72వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గర్వంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఇంత ఆనందంగా ఉంటున్నారు అంటే కారణం అంబేద్కర్ గారు। ఒక మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతోమంది నిపుణులు చేత రాజ్యాంగాన్ని తెచ్చిన ఆయన అని చెప్పచ్చు। ఆ రోజు నుంచి మనకి ఈరోజు భారతదేశంలో అందరూ ఐక్యమత్యంగానే ఉంటున్నారు। మనం ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వంలో కానీ ఎవరినైనా ఒక ఎంచుకోవాలంటే ఒక ఓటు అనేది ఉంటుంది। ఆ ఓటు అనేది ఒక రాజ్యాంగం ద్వారా పెట్టిన వ్యక్తి అనేది చెప్పచ్చు। మనం ఈరోజు ప్రతి ఒక ఫ్రీడమ్ టు రైట్, ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్ ప్రతిదీ ఉన్నాయి అంటే ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మన రాష్ట్రానికి ఎంతో అప్పట్లో ఆలోచించి ముందు చూపడం కూడా చెప్పచ్చు। ఎందుకంటే అప్పట్లో ఎలా ఉంటుందని మనకి తెలియదు, కానీ ఆయన చేసిన ప్రతిదీ కూడా ఈరోజు ఎక్కడ ఎక్కడ ఏ బాధ కలగకుండా ప్రతి ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని అప్పుడే కాబట్టి అర్థమవుతుంది అంబేద్కర్ గారి ఇన్స్టిట్యూట్ ఎంత బాగుందని। సో ఇలాంటి ఆయన మన భారతదేశంలో ఉండి మనకి రాజ్యాంగాన్ని చాలా సంతోషం। జై హింద్, జై భారత్।